ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యిర్మీయా గ్రంథము 29:12-13 వచనాలు. మీరు నాకు మొర్రపెట్టుదరేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను గదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చిన విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆయన ఎప్పుడు ఆలకిస్తారు అని ఈ వాగ్దానములో ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ప్రార్థనలో మొరపెట్టేటువంటి ప్రార్థన ఉండాలి, ప్రార్థన చేయుచూనే ఉండాలి. ఈ రెండిటి తర్వాత చాలా ప్రాముఖ్యమైనది పూర్ణ హృదయముతో ప్రభువుని ప్రార్థన చేయాలి, పూర్ణ మనస్సుతో ప్రభువును వెంబడించాలి. ఎప్పుడైతే నీవు ఆ విధముగా నీ జీవితాన్ని మలుచుకుంటావో దేవుడు ఆయన నీ మనవిని ఆలకించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానమిస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. ఆయన గురించిన విచారణ అనగా ప్రభు యొక్క లేఖనాలను పరిశుద్ధమైన లేఖనాలను పరిశీలించుట, వాక్య ప్రకారము మనము జీవించుట, ఇతరులలో మనము దేవునిని చూచుట. ఎప్పుడైతే నీవు ఈ విధముగా దేవునిని కనుగొంటావో అప్పుడు నీ మనవిని దేవుడు ఆలకించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానమిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. తప్పకుండా ఈరోజు నీవు అనుకోవచ్చు, నా ప్రార్థన దేవుడు వినటం లేదని, నా ప్రార్థనకు ప్రతిఫలములు రావడం లేదని. ఒకవేళ నీవు అనుకుంటూ ఉంటే ప్రభు వారు మీతో మాట్లాడుచు ఉన్నారు. ప్రార్థనను మానవద్దు, మొరపెట్టడం మానవద్దు. కొంతమంది అలవాటుగా ఏదో టైం టు టైం అలవాటుగా చేసుకుని వెళ్ళిపోవచ్చు ఉంటారు. అలా కాదు ప్రియ దేవుని బిడ్డ, మొరపెట్టేటువంటి అనుభవం ఉండాలి. ఇతరులకు శ్రమ కలిగినప్పుడు ఎలా మొరపెడతారో నీకు కలిగినట్లుగా ఆ శ్రమ నీవు మొరపెట్టాలి. మరి నీకే శ్రమ ఉంటే నువ్వు ఇంకా ఎంత మొరపెట్టాలి ఆలోచించు. మనుషులు ఎదుట మొరపెట్టడం కాదు, కానీ సృష్టికర్త అయినటువంటి యేసయ్య ఎదుట నీవు మొరపెట్టినట్లయితే ఆయన ప్రార్థనను మొరను ఆలకిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ఆయన ఆలకిస్తే అన్యాయస్తుడు కాదు కదా దేవుడు, ఆయన కృప కలిగిన వాత్సల్యత కలిగిన దేవుడు కదా. తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదించి గొప్పగా స్వస్థపరిచి గొప్పగా నిన్ను నిలువ పెడతాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పటికైనా పూర్ణ హృదయంతో ప్రార్థన చేయగలరా? పూర్ణ హృదయముతో ప్రభువును వెంబడించగలరా? పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆయన ఆజ్ఞలు గైకొనగలరా? ఆ విధముగా మీరు చేసినట్లయితే మీ మనవిని తప్పకుండా ఆయన నెరవేర్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానమిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు అయ్యా మీ కృపలో వారిని జ్ఞాపకము చేసుకొని వారి మనవిని వారి ప్రార్థనను ఆలకించమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. పూర్ణ మనస్సుతో బిడ్డలు నిన్ను ప్రార్థించుటకు కృపను చూపండి నాయన. అయ్యా మీరే సహాయము చేసి అయ్యా ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో నెలల నుండి కానిటువంటి కార్యమును ఈ ప్రార్థన ద్వారా మీ బిడ్డల జీవితములలో దయచేయుదురుగాక. యేసునామమును అడుగుచు ఉన్నాం ప్రభువా. మీరే సహాయము చేయండి అయ్యా, మనవిని ఆలకించండి ప్రభువా. మొరపెడుచు ఉన్నాను తండ్రి, అయ్యా మీరే సహాయము చేసి మీ బిడ్డల పూర్ణ హృదయముతో మిమ్మల్ని కనుగొనుటకు సహాయము చేయమని ఈ వాగ్దానమును ఈ దినకాలపు దీవెనలను ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసయ్య నామమున వందనములు, శుభములు.
ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నెంబర్ 9000870717. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక మేము మొర పెడతాము, ప్రార్థన చేస్తాము, దేవుడి కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.